అధినేతకు స్వాగతం సుస్వ तंडंगी मंडल जनस्वागत ऊर ऊर वाड़वाड़ इंत जनस्वागत तल प्रेम पूर्वक वति पेर पेरना धन्यवाद इलांट कठिन परस्थित दबतिना రైతాంగం దెబ్బతిని 160 మంది పైగా కేసులు పెట్టి దాంట్లో 36 మంది జైల్లో మగ్గుతూ ఉంటే అలాంటి వాళ్ళ కోసం నేను ఉన్నామని చెప్పిన ప్రతి యువకుడని ఇక్కడ జన సైనికులకి ప్రతి ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి ముందుగా పేరుని మీ అందరికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఏ పొలిటికల్ పార్టీకైనా ఒక సభ జరగాలి అంటే వాళ్ళకి ఏదో ఒక ఖర్చు లేదంటే ఒక ఒక మందు ప్యాకెట్ లేదో ఇవన్నీ ఇస్తానని నేను అంటా ఉంటాను నేను ఎందుకంటే నేను ఎప్పుడు ఒకసారి కూడా నాకు తెలిసి నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు నేను ఏమనుకున్నానంటే మనస్ఫూర్తిగా సమస్య కోసం స్పందించినప్పుడు నాలాంటి వాళ్ళు ఆలోచించే మనసత్వం మా అన్నదమ్ముల్లో మాడపడుచులో ఉంటది వాళ్ళని నమ్మే నేను వచ్చాను రాజకీయాలకు ఇందాక జగన్ రెడ్డి గారి స్పీచ్ గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారి స్పీచ్ ని ఆయన పాదయాత్రలోను అంతకు ముందు కూడా మనం చూసాం ఇది మనం అర్థం చేసుకోవాల్సింది నాకు ఇవన్నీ చూడగానే ముందు దివి సమస్య వినగానే నాకు ఒకటే గుర్తొచ్చింది గాంధీజీ గారి 7 డెడ్లీ 7 ప్రిన్సిపల్స్ అంటే पॉलिटिक्स विदाउट प्रिंसिपल्स कॉमर्स विदाउट एथिक्स सिद्धांताल लेनी राजकीयालु विलुवुल लेनी व्यापारम नाका नानाजी गारु मात्लाडुतू अंटे ओकलागा चेप्पालंटे नानाजी गारु कूडा अनेवाळ्ळु बिगिनिंग पार्टीकी वच्चि मीरु सिद्धांतालनि पेडतारनि बागा पात एवरु नम्मुतारंडि असलु इयन्नी चू अनि अनेवाळ्ळु అంటే నా మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందం కలిగింది ఆయన హృదయం కదిలి మాట్లాడుతూ చాలా ఆనందం కలిగింది దేనికంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే పదం ఆ వాక్యం ఎందుకు పెట్టామంటే నువ్వు రాజకీయాలకు రావాలంటే నీ సిద్ధాంతాలు ఏంటి నీ ఆలోచన విధానం ఏంటి చాలా మదించి కొన్ని దశాబ్దాలు మదించి ఏ హిస్టరీ బుక్స్ లో మన దేశ నాయకుల గురించి చదువుకున్నామో వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని वर्तमान काल परस्थित इवीं अर्थंस विवलने राजकीय नायक माटल मार्चे राजकीय नायक पदे पदे मारचि विभजन जगह एद नष्ट जी रेट संपादे इंटे अड़गेवा चपटल कटेवा अड़गेवा मैं एचा वी प्रति चल अवसर మీ అందరి అభిమానం చూరగొన్న వాడిని నాకు ఎవరో అంటే నేను మాట తోలను వైసీపీ నాయకుల్లాగా ఏ తెలుగు చదువుకోలేదు లేదంటే వీధి బళ్ళు చదువుకోలేదు మాకు వాళ్ళు మాట్లాడే మాటలు మాకు రావా వస్తాయి సంస్కారం కదా మా తల్లిదండ్రులు అలాంటి సంస్కారం నేర్పించారు మరి వాళ్ళు ఏ సంస్కారం చూచారు మనకు తెలియదు కానీ మన సంస్కారం గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఉంటుంది मैं वाल संस्कार उदाहरण की मन की
కాకినాడలో ఉండే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే కూడా నన్ను ఎలా తిట్టారో మీకు తెలుసు మనం తిరిగి ఒక మాట అంటానికి ఎంత సేపు రోడ్ల మీదకి రాలేమా లేదంటే ఎదురు దాడి చేయలేమా ఒక మాట అనలేం అనగం కాకపోతే ఎల్లడి గొడవలు పెట్టుకోవడానికి రాలా మార్పు తీసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం దౌర్జన్యం చేయడానికి రాజకీయాల్లోకి రాలా మార్పు తీసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం ఎందుకు జనసేన పెట్టాం ఈ దివి సమస్య ముందు మన సమస్య చెప్పబోయే ముందు ఎందుకు అంటే దారి పొడుగున ఎక్కడికెళ్ళ చిరుతం చూస్తాను నేను చిన్న పిల్లలు ఆరేడే పిల్లలు ఎనిమిదేళ్ల పిల్లలు వాళ్ళు ఎవరు నాకు ఓట్లేరు చాలా మంది తిడుతారు నీ సభలు కదా చిన్నపిల్లలు వస్తాను కరెక్టే వాళ్ళు ఓట్లేస్తారని కాదు వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను నేను ఈరోజు ఏ వాళ్ళ భవిష్యత్తుకి వైసీపీ నాయకులు ఎవరైనా అడగండి డబ్బు బాగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరైనా అడగండి సగటు మనిషి ఎవరైనా సరే నా బిడ్డలు బాగుండాలనుకుంటారు ఓకే మా బిడ్డలకి ఒక్కో వందల కోట్లు ఇచ్చేద్దాం వందల ఎకరాల భూములు ఇచ్చేద్దాం అనుకుంటారు కానీ వేల కోట్లు వందల ఎకరాలు ఇస్తే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళు అనుకుంటున్నారా ఖరీదు హైదరాబాద్ లో కూర్చొని ఖరీదైన ఒక లొకాలిటీ జూబ్లీ హిల్స్ లాంటిలో కూర్చొని ఇల్లు కట్టుకుంటే అక్కడ క్షేమంగా ఉంటాం అనుకుంటున్నారా ఉదాహరణకి వైజాగ్ లో డబ్బున్న వాళ్ళకి కానీ డబ్బు లేని వాళ్ళకి కానీ స్టెరైన్ గ్యాస్ ఒకేలా పనిచేస్తుంది ఒకేలా పనిచేస్తుంది ఒకేలా చంపుద్ది వాయు కాలుష్యం కానీ ఒకేలా చంపుద్ది అలాగే ఈ రోజున దివీస్ అనే పరిశ్రమ మీద ఆ వ్యక్తుల మీద నాకు వ్యక్తిగతమైన కోపాలు లేవు జగన్ రెడ్డి గారు నా శత్రువు కాదు వైసీపీ నా శత్రువు కాదు వైసీపీ ప్రజాప్రతి నా శత్రువులు కాదు వారి విధానాలు ప్రజలకి ప్రజలకు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా మేము మాట ప్రశ్నిస్తాం ఎదుర్కొంటాం మేము బయట వచ్చి మాట్లాడతాం ఈ క్రమంలో అందరు చాలా మంది ఏమనుకున్నారంటే కూర్చోబెట్టి ఇలా సిద్ధాంతాలు పెట్టుకుని రాజకీయం చేసి ఎప్పుడైనా పదవుల్లోకి వస్తాం అధికారంలోకి వస్తామంటే సిద్ధాంతాలతోనే అధికారంలోకి వస్తాం సిద్ధాంతాలతోనే రాజకీయం చేస్తాం సిద్ధాంతంతోనే బాగుంటుంది దేనికి పనిచేస్తాం ఏ సిద్ధాంతాల కోసం మేము పోరాడతాం ఈ రోజున మాకేం ఓట్లేసి గెలిపించారా మాకు అద్భుతమైన ఓట్లు వచ్చినాయా లేదా మా ఎమ్మెల్యేలు ఒక పాతిక మంది వెళ్ళి కూర్చున్నారు లేదు ప్రజలు మా వెంట నిలబడకపోయినా మా సభలకి లక్షలాది మంది జనం వచ్చి మా గజలు కొట్టినా ఓట్ల దగ్గరికి వచ్చిన ఒక్కరు నిలబడకపోయినా ఎందుకు నిలబడ్డాం అంటే మా సైద్ధాంతిక బలం ఎందుకంటే మేము నిలబడతాం ప్రజలు నిలబడడానికి సమయం పడుతుంది మాకు అర్థం చేసుకునేవాడిని చాలా మంది ఏమంటారంటే నిలబడరు ప్రజలు వదిలే అంటారు నా ఇంట్లో పెట్టి వదిలేస్తాను నేను నీ బిడ్డ తప్పు చేస్తే వదిలేస్తావా నేనేమనుకుంటాం మా వాళ్ళే వాళ్ళు మా కుటుంబం వాళ్ళు ఒకరోజు నమ్మరాం మేము నమ్ముతాం వస్తారు ఒక రోజున మేము పవన్ కళ్యాణ్ కొత్తగా ఏం ఆస్తులు కావాలి పవన్ కళ్యాణ్ కొత్తగా పదవులు కావాలా పవన్ కళ్యాణ్ కొత్తగా ఏమన్నా విపరీతమైన అధికారం కూర్చోబెట్టి ప్రేమ కావాలా అవన్నీ సంపాదించిన వాడిని సంపాదించుకునేవాడిని కానీ ఏది దేనికి తప్పని పడతానంటే బిడ్డలను చూస్తా ఉంటే అక్కడ బెడపై బిడ్డలు ఉన్నారు దారి పొడవున బిడ్డలను చూస్తే ఏం కోరుకుంటాం మనం బిడ్డలకి వారసత్వంగా ఏమిస్తాం ఆస్తులు ఇచ్చేయగలం పొలాలు చేయగలం ధనం నగలు అన్ని ఇచ్చేయగలం కానీ ఆరోగ్యాన్ని ఇవ్వగలమా ఆరోగ్యం ఇవ్వగలిగేది నీళ్లు కాలుష్యం అయిపోతే విషం నీళ్లు తాగి ఏ వారు మీరు వేలకి రావడమండి వైసీపీ నాయకులుగా వేల కోట్లు సంపాదించండి కానీ తాగే నీళ్లు కాలుష్యం అయితే మీరు ఏం సంపాది మీరు మీ ఆస్తులు కూడా ఏమని ఆనందిస్తారు మీరు అలాంటిది ఏ పరిశ్రమలైనా సరే మీరు సగటు మనిషి తాలూకు ఆరోగ్యాన్ని చెడగొట్టి సగటు వ్యక్తి తాలూకు భవిష్యత్తును చెడగొట్టే హక్కు ఎవరికి లేదు ఈ భూమి మన వారసత్వంగా వచ్చింది ఒక అద్దింటిలోకి వెళ్తేనే అద్దింటి యజమాని ఏమంటాడు మాకు ఇక్కడ మేక్ కొట్టకూడదు ఇక్కడ సీలు కొట్టకూడదు ఇది చెప్ప ఇక్కడ విరక్కకూడదు వంద లెక్కలు చెప్తారే మనకి ఒక అద్దింటిలోకి అలాంటిది భూమి సొంతమా జగన్ రెడ్డి గారి సొంతమా ఇది లేదంటే వైసీపీ నాయకులు సొంతమా ఈ భూమి అంతా మీరు ఏదనుకుంటే చేసుకుని వెళ్ళిపోతుంటే అడిగేవాళ్ళు లేకపోతే ఎట్లాగా మీరు ఇష్టానికి మీరు ఏదనుకుని చేసుకుని వెళ్ళిపోతే మీరు వారసత్వంగా వచ్చింది మీరు చాలా జాగ్రత్తగా ఒక అద్దిల్లేదు మహా బతికితే సగటు ఆయుష్ భారతదేశంలో 64 సంవత్సరాలు
అరవై నాలుగు సంవత్సరాల్లో మీకు సంక్రమించిన ఈ భూమిని చాలా పదిలంగా దాచుకుని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి. రోడ్డు మీదకి వెళ్ళి పాదయాత్ర చేసి ముద్దులు పెట్టుకుంటే కాదు, వాళ్ళ భవిష్యత్తుకే ఆలోచించాలి. ముద్దులు పెట్టండి, తప్పే వంటల ప్రేమ వస్తుంది, మరి ఆ ప్రేమ నిలబడాలి కదా. జగన్ రెడ్డి గారి పాదయాత్రలో నిమిరి అమ్మ అయ్య అంటే ఖచ్చితంగా అది హృదయాన్ని కదిలించేది, మంచిదే. ఆ ప్రేమ ఉండాలి మనిషికి, ఆ ప్రేమ ఉండాలి. మరి ఆ ప్రేమ ఎలా చూపిస్తారు? మీరు పాలసీ రూపంలో చూపించాలి. మీరు పదవిలో రాకముందు దివీస్ అనే పరిశ్రమ, ఈ కాలుష్యం వెదజల్లే పరిశ్రమని మేము బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి రాగానే వాళ్ళకి మీరు అనుమతులు ఇస్తే మరి ఏం విలువల మీద మేము మాట్లాడుతున్నారు? మీరు ఎలాంటి వ్యవస్థ మీద నడపాలనుకుంటున్నారు? మీరు దివీస్ పరిశ్రమ గురించి మాట్లాడాలన్నా నిజంగా పారిశ్రామికీకరణ కోరుకునే వ్యక్తిని నేను. డెవలప్మెంట్ జరగాలి. మన ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ దాదాపు మనకి తూర్పుగోదావరి జిల్లాలో 50 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ఇక్కడ పరిశ్రమలు రావాలని కోరుకునే వాళ్ళం. కానీ పరిశ్రమలు ఎలా ఉండాలి? ఖచ్చితంగా అభివృద్ధి జరిగేటప్పుడు విధ్వంసంతో కూడుకుని ఉంటుంది. అది తెలియని వాడిని కాదు నేను. ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక భూమి తవ్వాలి. పురుగు పుట్ట చచ్చిపోతుంది, అందుకని భూమి పూజ చేస్తాం. క్షమించమని భూమాతని, తల్లి క్షమించి నేను నా కోసం ఇల్లు కట్టుకున్నా. అలాంటిది అంటే మన 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 సంస్కృతి, మన భారతదేశపు సంస్కృతి ప్రాయశ్చిత్తంతో కూడింది. మనం కోరుకుంటాం తల్లి తమ భూమాతని, భూమిని చాలా పదిలంగా చూసుకుంటాం మనం. అలాంటి భూమిని పరిశ్రమలు ఒకటి పెట్టి ఇన్ని వ్యర్థాలు అంటే దాదాపు 65 లక్షల మన తాండవ నది నుంచి కానీ, సాంబర్లకోట కాలువ నుంచి కానీ, జమ్మేరు వాగు నుంచి కానీ నీళ్లు 65 లక్షల మంచినీళ్లు తీసుకొని ఒక తునికే ఒక 50 వేల మంది 40 వేల పైగా ఉండే మున్సిపాలిటీకే 45 లక్షలు మంచినీళ్లు అవుతుంది రోజుకి. అలాంటిది ఈ పరిశ్రమకి 65 లక్షల మంచినీరు అవసరం అవుతుంది. 54 లక్షల కాలుష్య వెదజల్లాలని, కాలుష్యాన్ని కూడిన నీటిని 54 లక్షల లీటర్ నీటిని మళ్ళీ సముద్రంలో వదిలేయాలి. ఏ ఎక్కడికి వెళ్తాయి నీళ్లు? మన కంటి ముందు మురికి లేకపోతే, మన కంటి కనిపించకపోతే లేనట్ట. స్టెరిన్ గ్యాస్ రిలీజ్ అవుతున్నప్పుడు పరిశ్రమ పెట్టేప్పుడు మన కంటి కనిపించిన స్టెరిన్ గ్యాస్ కానీ మన ప్రాణాలు తీసేస్తుంది. ఎక్కడో మనకు సంబంధం లేదు. ఈ కాలుష్యం, ఈ జల కాలుష్యం మనకి ఇబ్బంది పడదు అనుకుంటే తప్పుది, ఖచ్చితంగా ఇబ్బంది. అది 10 కిలోమీటర్ల పరిధిలో తొండంగి మండలంలోని 15 గ్రామాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో వెళ్ళే కాలుష్యం, జల కాలుష్యం సముద్ర జీవాలను చంపేస్తుంది. సముద్ర జీవాలను చంపేస్తుంది. ఏ మత్స్యకారులైనా అడగండి, వేట విషయం సమయం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చిన్న చేపలు బతకాలి కొన్ని, ఎందుకంటే వచ్చేసారి పంట పెరగడానికి, ఇంకా వచ్చేసారి ఈ చేప పెరగాలి. చేప పిల్లలు వేటాడరు మత్స్యకారులు, అంత నిబద్ధత. ఎందుకంటే దాంట్లో దాని బతకాలి. గంగా నది మీద, గంగా జలచరాల మీద అంత గౌరవం మా మత్స్యకారులకి. అందుకనే ఎన్ని ఇంచులు వల ఇయ్యాలి, ఎన్ని ఇంచులు వల ఇయ్యకూడదు. ఎందుకంటే ఇది పిల్లలు పుట్టే సమయం, అందుకని పెద్ద వల ఇయ్యకూడదు, పెద్ద వల ఇయ్యదు. ఇట్లాగా చాలా జాగ్రత్తతో ఉంటుంది. మరి అలాంటిది ఏమి చదువుకోలేదు అంటారు మత్స్యకారులు. పెద్ద పెద్ద వ్యక్తుల్లాగా పిహెచ్డీలు, ప్రిన్స్టన్ యూనివర్సిటీస్ లో కెమిస్ట్లు కాదు వాళ్ళు, కానీ జ్ఞానం, లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు, ప్రకృతిని అర్థం చేసుకున్న వాళ్ళు. వాళ్ళకున్న జ్ఞానం లేదే. డిగ్రీలు, పెద్ద పెద్ద అవార్డులు ఉంటే జ్ఞానం రాదు. ప్రపంచాన్ని అర్థం చేసుకుని, ప్రకృతిని అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది. అది మన ఇక్కడ ఉండే అన్ని కుటుంబాలకి, అన్ని కులాలు వారికి అది ఉన్నది. నేను అర్థం అదే చూస్తున్నాను, అందరి దగ్గర నుంచి అదే చూస్తూ ఉన్నాను. ఇది నేను కోరుకునేది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఆకాశానికి మనం రాకెట్లు ఎగరేసే స్థాయికి వెళ్ళిపోయాం. మార్చ్కి వెళ్ళాలనుకుంటా ఉన్నాం. నాసా కానీ లేదంటే ఇస్రో కానీ ఇవన్నీ కూర్చోబెట్టి ఆకాశానికి వెళ్ళి మనం చాలా గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం. భారతదేశం నుంచి 0 ఇచ్చామని చాలా గర్వంగా చెప్పుకుంటాం. భవిష్యత్తులో మేము ఒకప్పుడు మేము ఆర్యభట్ట వరాహమిహిరుడు ద్వారా మేము అసలు
ఖగోళ శాస్త్రం గురించి మేము ముందే మాకు తెలిసిన గొప్పగా చెప్పుకునే వాళ్ళం మనం. అలాంటిది వ్యర్థాలను మనం కాపాడుకోలేకపోతున్నామే. ఒక పరిశ్రమ పెడితే సంపూర్ణంగా శుద్ధి చేసి బయటికి వదిలేరు మళ్ళీ తాగే మంచినీళ్ళు లాగా. ఆ టెక్నాలజీని మనం పట్టుకోలేమా? ఇంత మంది ఉన్నాం జనాభా, ఇంత గొప్ప మేధావులు ఉన్నారు, ఇంత గొప్ప చాలా తెలివితేటలతో కూడిన వ్యవస్థ ఉంది ఇక్కడ, వాళ్ళు ఉపయోగించుకోలేమా మనం? అంటే మేము ఎందుకు పెట్టానంటే ఇదంతా చెప్తున్నానంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అంటే పరిశ్రమలు రావాలి, వాళ్ళకి అండగా ఉండాలి. కానీ కాలుష్యాన్ని మీరు తీసుకెళ్లి సముద్ర జలాలు వదిలేస్తాం లేదంటే మిగతా భూమిలో కలిపేస్తాం అంటే ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేదు. ఎందుకు? నేను మన మధ్య చాలా ఫౌండ్ చాలా ఏదో డాక్యుమెంటరీస్ చూస్తూ ఉంటే, ఏదో బిల్ గేట్స్ సంబంధించిన డాక్యుమెంటరీ చూస్తుంటే, కంప్లీట్ గా వ్యర్థ జలాలను శుద్ధి చేసే నీళ్లు తిరిగి మంచినీళ్ళకి తాగలిగే పరిస్థితులు ఉన్నాయి. వ్యర్థ జలాలని అంటే మీ వ్యర్థ జలాలని శుద్ధి చేసి మళ్ళీ తిరిగి మంచినీళ్ళు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆ టెక్నాలజీ ఉంది కానీ వీళ్ళు వాడటానికి సిద్ధంగా లేరు. ఒక్కొక్క పరిశ్రమ ఇప్పుడు పెట్టబోయే పరిశ్రమ దాదాపు 3000 రూపాయల పైచీలకు వాళ్ళ షేర్ వాల్యూ. మీరు ఎదగాలని కోరుకునే వాళ్ళం కానీ మీ ఎదుగు మా ఏడుపు మీద కాదు, మా ప్రజల కన్నీళ్ళ మీద కాదు మీ ఎదుగుదల. మటుకు ప్రతి పారిశ్రామికవేత్త గుర్తుంచుకోవాలి, పరిశ్రమలు రావాలి. నేను కోట్లు సంపాదించే నాకు తెలుసు, మీలాంటి వ్యక్తులు ఉండాలి. వలసాది మందికి ఉద్యోగాలు వస్తాయి. టాటా లాంటి వ్యక్తులు ఉండాలి, బిర్లా లాంటి వ్యక్తులు ఉండాలి, వీళ్ళందరూ ఉండాలి. కానీ మీ లాభాల వేటలో ఇంతమందిని మీరు రోడ్ల మీదకు వేయటం నిజంగా ఎంతవరకు మీకు మనసుకు వస్తుందో మీరు ఆలోచించాలి. వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు వెళ్ళటానికి వాళ్ళు లోపలికి వెళ్తుంటే మీరు కూర్చోబెట్టి దాదాపు 120 మంది మీద కేసులు పెట్టడం ఎంతవరకు సబబుది? 30 ఆళ్ళని ఈ రోజుకి జైల్లోనే ఉన్నారే. ఒకవైపు వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ రోజు కూర్చోబెట్టి వాళ్ళని జైలు నుంచి విడుదల చేస్తున్నామని చెప్తారు, ఎవరు జైల్లోకి రారు. ఇందాక ఆడపడిచి ఏడుస్తూ ఉంటే కొంచెం రేపు వచ్చేసింది వాళ్ళ గురించి చూస్తుంటే. వాళ్ళు కూర్చోబెట్టి ఒక విషయం అరుణ్ చూడు, స్లోగన్ చదిస్తే మార్పు రాదు గుర్తుపెట్టుకోండి. స్లోగన్స్ మీరు భారత్ మాతకి చేయన్నా లేదంటే పవన్ కళ్యాణ్ సీఎం అన్నా మన జీవితంలో మార్పు రాదు. దివి ఇక్కడ కాలుష్యం తగ్గదు ఎప్పుడు అంటే మనం పని చేయడానికి. అది దయచేసి అర్థం ఎందుకు చెప్తున్నా ఉండేది, ఈ పరిస్థితి ఈ లాభాల ఘటనలో వీళ్ళందరూ మా విలువలు వదిలేశారు. అందరూ వీళ్ళకి విలువలు నేర్పించాలి అంటే మనందరం ఒకటిగా ఉండాలి. మనందరం ఈ రోజు ఏదో ఓట్లు ఉన్నాయి, రేపు పొద్దున ఎలక్షన్ నేను రావట్లేదు. మీరు నిలబడినా చెప్పాను కదా, నిలబడినా నిలబడకపోయినా అది మీ ఉంటుంది, మీ అది మీ బాధ్యత, అది మనస్సాక్షులు వచ్చి మీరు చెప్పాలి. నేను మటుకు నా గిల్ట్ లేదు. నాకు నేను పార్టీ పెట్టినందుకు నేను నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను. మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తిస్తారా లేదా అని మీ ఇష్టం, నాకు అడిగే హక్కు లేదు. నాకు ఈరోజు ఈ తొండగి మండలంలో జనసేనకు నిలబడ్డారా లేదు కూడా నేను అడగట్లా, నిలబడతారో కూడా లేదు నేను అడగను. కానీ మీ కన్ను చూడడానికి ఒక కొంతమంది వ్యక్తుల సమూహం ఉంది జనసేన, మేము నిలబడ జన సైనికులు మా ఆడపడుచున్నాం. అందుకు నేను చెప్పి చాలా గర్వంగా చెప్పుకో. జల కాలుష్యం వాయు కాలుష్యం ఎంత డేంజరస్ అంటే, ఏముంది నీళ్లే కదా మనం ఏమనుకున్నాం. ఏలూరులో మొన్న మీరే చూశారు ఎంతమంది పసిపెట్టలు పడిపోయారు, ఎంతమంది పెద్దోళ్ళు పడిపోయారు. ఎక్కడి నుంచి వచ్చింది కాలుష్యం? ఇది అక్కడున్న పరిశ్రమలో లేదా అక్కడున్న హ్యాచరీలో వాడే ఒక ఈ రసాయనాలు తిరిగి నీళ్ళ మంచినీళ్ళలో కలిసిపోయి ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం ఇందువల్ల ఏలూరులో ప్రజలు అంత అస్వస్థత గురయ్యారు ఈ రోజుకి తేల్చి చెప్పలేరు. మర్చిపోయింది రాత్రి గై బాత్ గై అంటాం కదా, అయిపోయింది మా జరిగిపోయింది. ఒక 15 రోజులు మీడియాను మేనేజ్ చేసాం మర్చిపోయాం. కానీ జనసేన ప్రభుత్వంలోకి వస్తే ఆలోచించాలి, సమస్యను పరిష్కరించే వరకు మేము ఉండగా నిలబడతాం మేము. అలాగే ఈ ముఖ్యంగా కాలుష్యం వదజల్లే పరిశ్రమల మీద చాలా స్పష్టమైన అవగాహన ఉన్నవాడిని నేను. జనసేన పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి ల్యాండ్ అక్విజిషన్. ఇప్పుడు 1000 ఎకరాలు మనకి కోస్టల్ కారిడార్ అని చెప్పి 1000 ఎకరాలు సేకరిస్తే రైతుల్ని 3 లక్షలు ఇచ్చి ఒకవైపు తిరిగి కొనుక్కుందామంటే సెంటు కూడా రాని భూమి రా, ఒక సెంటు కూడా కొనలేము వాళ్ళు ఇచ్చే పది వాళ్ళకి డబ్బుకి. కానీ దానికోసం 1000 ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెట్టరు.
अरे उदाहरण की दिव्य संबंधी चूस्ते మొదటగా ఇచ్చిన వాళ్ళకి 489 ఎకరాలు అడిగిన మా 489 ఎకరాల్లో మేము ఏం చేస్తాం అంటే 100 ముందుగా 150 ఎకరాలు మేము ప్లాంట్ పెడతాం ఆ రోడ్ల కోసం లేదంటే ఈ ఫారెస్ట్రీ కోసం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం కొంత గ్రీన్ బెల్ట్ కావాలకడ అన్ని కలిపి 150 ఎకరాలు మిగతా 350 ఎకరాలు మేము భవిష్యత్తులో ఇంకొంచెం ఎక్స్‌పాన్షన్ కి ఆ 489 ఎకరాలు కాస్త ఈ రోజున 600 దాదాపు ఎంత అయిందంటే 690 ఎకరాలు ఉంది ఈ రోజున ఇన్ని ఉద్యోగాలకి 600 కోట్ల పెట్టుబడి వారికి ఇచ్చి దండిచే ఉద్యోగాలన్నీ 1500 పర్మనెంట్ ఉద్యోగాలు ఇంకా చెప్పాలంటే 1200 కరెక్ట్ చెప్పాలండి 1500 టెంపరరీ ఉద్యోగాలు అంటే దాదాపు అన్ని తిప్పికొట్టి 3000 ఉద్యోగాలు వస్తాయేమో ఎంత తీసుకుంటున్నారు మీరు దాని నుంచి పైగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మొత్తం 75% తిరిగి 7 సంవత్సరాలు ఇచ్చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటే మీరు 500 కోట్లు పెట్టుబడి పెట్టండి 600 కోట్లు పెట్టుబడి పెట్టండి తిరిగి నేను మీకు 7 సంవత్సరాల్లో భూమి ఉచితంగా ఇచ్చేసి మీ పెట్టుబడి మీకు ఇచ్చేసి 1200 ఉద్యోగాలకు మరి ఇక్కడ ఏం జరుగుతుంది 45000 మంది కేవలం హ్యాచరీస్ మీద ఉద్యోగాలు సంపాదించి ఒక్కొక్కళ్ళు తక్కువ కాకడ 10 నుంచి 15000 20000 25000 దాకా సంపాదిస్తా ఉన్నారు ఒక్కొక్కరు అంటే మీరు 45000 ఉపాధి కల్పించే ఒక హ్యాచరీస్ పరిశ్రమని ధ్వంసం చేసి 1500 ఉద్యోగాలు ఇచ్చే ఒక పరిశ్రమని పెట్టడం అది మీకు ఏమైనా సబబుగా ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి జగన్ రెడ్డి గారు ఆలోచించాలి 151 ప్రజాప్రతినిధులు ఉన్న మీరు కూడా మీరు ఇంకా చాలా యువ నాయకులని చెప్తారు మీ గురించి చాలా భవిష్యత్తు గురించి చాలా కలలుగానే నాయకులని చెప్తారు మీకు భవిష్యత్తులో పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తులని చెప్తారు మీ గురించి మరి మీరు కూడా ఇలా చేస్తే ప్రజలు ఎక్కడ కదా ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు మీరు కూడా ఇంత దివీస్ ని బంగాళాఖాతం పెట్టేస్తామని మీరు మళ్ళీ దివీస్ కి మీరు పర్మిషన్ ఇస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఇందాక మీరే జగన్ గారిని చూశాం చూసారా తెలుగుదేశం ప్రభుత్వం ఆడవాళ్ళని ఎలా కొట్టారు మరి ఏం చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చి మీరు కొత్తగా ఏం చేశారు మీరు అంబేడ్కర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తా ఉంటే అరే ఒక రాజ్యాంగ నిర్మాతగా ఒక సింబాలిక్ జెస్చర్ అది మనం చెప్తాం మాకు అన్యాయం జరిగింది చెప్పడం అలాంటి చోట్ల కూడా మీరు వ్యవస్థలను దుర్వినియోగం చేసేలా వాడితే పోలీసుల మీద మన అందరి కోపం ఎవరు ఇలాంటి పరిస్థితులు ఎవరి మీద కోపం వస్తుంది పోలీసుల మీద కోపం వస్తుంది అందరికి ఇందులో పోలీసులు తప్పే ఉందని నేను ఇప్పుడు అనుకుంటా ఉంటాను వాళ్ళ పొలిటికల్ ప్రాసెస్ ఏం చేస్తారో రాష్ట్ర రాజకీయ వ్యవస్థని నడిపే వ్యక్తులు ఏం చెప్తారో వాళ్ళు అదే చేస్తారు వాళ్ళకి వాళ్ళకి మనసు ఉండదు వాళ్ళకి వాళ్ళకి డ్యూటీ ఉంటుంది పోలీసులు పోలీసు కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి నాకు తెలుసు అందుకే పోలీసులు ఎప్పుడు తప్పట్టు పోలీసులు చాలా మర్యాదగానే ఉంటాను నేను ఒకసారి నన్ను దృష్టిగా ప్రవర్తిస్తారు నేను కాదు తప్పనుకోను ఎందుకంటే పాపం వాళ్ళ డ్యూటీ నిర్వహణలో భాగం ఉదాహరణకు నేను అమరావతికి వెళ్తే నన్ను నెట్టేసే పరిస్థితులు ఉన్నాయి కానీ భరించాను ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ పొలిటికల్ వాళ్ళు శాసించే వ్యక్తుల తాలూకు తప్పది నా కోపం ఈ వ్యవస్థను శాసించే వ్యక్తుల మీద తప్ప నాకు ఈ వ్యక్తి నాకు పోలీసుల మీద నాకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు కోపం ఉండదు నాకు నేను అర్థం చేసుకోక నేను పర్మిషన్ ఇచ్చి కూడా రావద్దని చెప్పినా కానీ నేను ఒకటే అనుకున్నా మేము నడుచుకుంటూ వస్తాం మమ్మల్ని ఆపని చూస్తాం దేనికింత ధైర్యం ఉంటది మా వేల కోట్ల అవసరం లేదు రాజకీయాలు చేయం కుటుంబ రాజకీయాలు చేయం మేము సిద్ధాంతంతో కూడిన రాజకీయాలు చేస్తాం సిద్ధాంతంతో అందుకనే పదవిలోకి రాకముందు దివీస్ ని మేము బంగాళాఖాతంలో కలిపేస్తాం అని పెద్ద మాట మాట్లాడడం వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ లేవు మేము చాలా నిష్పక్షపాతంగా ఒక పరిశ్రమ ఉండాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి కాలుష్యం ఎంత జరుగుతున్నారు మీరు ఇన్ని ఉద్యోగాలకి మీరు ఇంత విధ్వంసం క్రియేట్ చేస్తే అలాంటి పరిశ్రమ మాకు వద్దు మా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి పర్మిషన్ ఇవ్వం అలాంటి ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటాను అలాంటి ప్రభుత్వం జనసేన స్థాపించాలని నేను కోరుకుంటాను మనం వస్తున్నాం అనగానే 75% మేము ఉద్యోగాలు చేయాలని చెప్పేసి వాళ్ళు చదివిపించారు గౌతమ్ రెడ్డి గారు అండి ఆయన గౌతమ్ రెడ్డి గారు పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు
75% ఉద్యోగాలు ఇస్తాం ఆ మాట పవన్ కళ్యాణ్ రాకముందే చెప్పలే మీరు ఇప్పుడు ఇంది చెప్తారు కొత్తగా సరే ఓకే ఏం దానికి మించ దానికి ఏంటి ప్రజలంతా చొక్కాలు చించుకొని చప్పలు కొడతారు అనుకున్నారా ఏంటి మీరు తొండంగి మానవుడి మొత్తం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సామాజిక ప్రభావం అంచనా ఇంకో విషయం చెప్పాలి ఒక పరిశ్రమ పెట్టాలి అంటే ఫస్ట్ భూమి కావాలంటే దాని సామాజిక ప్రభావం అంచనా అంటే ఇక్కడ ఏ ఏ కులాలు ఉన్నాయి ఇక్కడ ఈ భూమి లాక్కుంటే ఏ ఏ కులాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఏ ఉపాధి చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు మనం తీసుకున్న దానికి ఎంత ఇవ్వాలి ఇవన్నీ సామాజిక ప్రభావం అంచనా చేస్తారు ఇది చేసింది ఎవరంటే డివిస్ కి రాంకి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ అని చెప్పి దాని ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళకి వైసీపీ నాయకులు ఒక కంపెనీ అది రాంకి గ్రూప్ ది పిల్లికి ఎలక సాక్ష్యం లాగా వైసీపీలో ఉండే వాళ్ళ వ్యక్తులు రాంకి సంస్థ వీళ్ళకి ఇస్తుంది నేనేమంటానంటే మీరు మీకు మీరే సాక్ష్యం ఇచ్చేసుకొని మీకు మీరే టిక్కులు పెట్టేసుకుంటే దీంట్లో నేను గ్యారంటీ అడుగుతాను ప్రతి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ శాఖ మంత్రి గారిని అడుగుతాను గౌతమ్ రెడ్డి గారిని అడుగుతున్నాను మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని అడుగుతున్నాం వాళ్ళు వెదజల్లే వ్యర్థ వాళ్ళు వదిలే వ్యర్థాలు ఇక్కడ మత్స్య సంపద సంపని చెప్పండి మేము మీకు అడుగుతాం మీరు ప్రూవ్ చేయండి అది మీరు కూర్చోబెట్టి మాటలు చెప్పే కదా మీరు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి మాకు స్కిన్ వ్యాధులు రావు చర్మ వ్యాధులు రావు భవిష్యత్తులో పిల్లలకి ఏ జబ్బులు రావు మీరు ప్రూవ్ చేయండి ఇలాంటి పరిశ్రమలు మన దేశంలో ఎందుకు ఉంటాయి అని మీరు ఆలోచించాలి ఒకసారి ఇంతమంది యువత ఉన్నారు మీరు 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ వచ్చింది పసిబిడ్డ ముక్కు పచ్చలారిని పసిబిడ్డలు చనిపోయారు ఎందుకు చనిపోతున్నావు రాత్రి మొన్నటికి మొన్న భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగింది మళ్ళీ మన సరిగ్గా జరిగింది దాదాపు అలాంటి ట్రాజెడీని భయపడిపోయి ఇంకా కానీ అదృష్టవశాత్తు ఇంకొచ్చి తగ్గింది ఎందుకు మన దేశంలోనే పెడతారంటే మన దేశంలో పర్యావరణ చట్టాలు చాలా బలహీనమైనవి 84లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ తర్వాత 94లో కానీ కొంత పర్యావరణ చట్టాలు తీసుకురాల ఈ రోజుకి అవి అమలుకి నోచుకోలేదు ఈ రోజుకి కూడా పర్యావరణ శాఖ ఏం చేస్తుంది పొల్యూషన్ బోర్డు ఏం చేస్తుంది ఎవరు సమాధానం చెప్పరు మీరు బడ్జెట్ తీసుకుంటారా రామ్కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ మీరు సర్టిఫికేట్లు ఇచ్చారు ఈ పరిశ్రమ ఎలాంటి కాలుష్యం మీద జరగదని మీరు ఇచ్చారు రేపు పొద్దున ఒక తప్పు జరిగి వచ్చే ఆ బాలింతలు గర్భపోయి స్కిన్ డిసీజెస్ వచ్చి మొత్తం మత్స్య సంపద కోల్పోతే అప్పుడు మీరు బాధ్యత తీసుకుంటారా రామ్కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ బాధ్యత తీసుకుంటారా మీరు మీరు ఇచ్చేటప్పటికి బాధ్యత తీసుకుంటారా మీరు తీసుకోరు ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం మాకు సంబంధం లేదు మేము వాటికి సిద్ధంగా లేవు ఇలాంటి పిచ్చి సమాధానం చెప్తే వింటానికి జనసేన సిద్ధంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని తీరాలి ఎవడబ్బు సొమ్మని భూమి అందరి సొత్తు భూమి ఏం ఇష్టానికి వచ్చి పరిశ్రమలు పెట్టుకోండి పరిశ్రమలు స్థాపించాలి పరిశ్రమలు రావాలి కానీ బాధ్యత గల పారిశ్రామికవేత్తలు రావాలని మేము జనసేన కోరుకుంటున్నాం అంటే నిష్ఠారాజ్యంగా కూర్చోబెట్టి ఒక్కొక్క రాజకీయ నాయకులకు మీరు కూర్చోబెట్టి మీరు వాటాలు ఇచ్చేసి మీరు పరిశ్రమ స్థాపిస్తూ ఉంటే కుదరు ప్రజల ఆయురారోగ్యం మీరు ఆటలాడుతూ ఉంటే కుదరు ఇలాంటి వాటికి మేము విరుద్ధం మేము దానికి వ్యతిరేకం మేము దానికి మీరు పూజ సైంటిఫిక్ రిపోర్ట్స్ రావాలి అంటే మీరు అభివృద్ధి 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 అని చెప్పి ప్రజల్ని సబ్బుతో పడేస్తే అదే అభివృద్ధి దగ్గుతో చచ్చిపోతావు టీబీలతో చచ్చిపోతా అదే క్యాన్సర్లతో అదే అభివృద్ధి వేల కోట్లు ఉన్నాయి బ్యాంకులో జీడీపీ పెరిగింది అంటాం ఆరోగ్యం లేని కాడికి జీడీపీ దీనికి ఏం చేసుకుంటాం క్యాన్సర్ హాస్పిటల్ కూర్చొని చేయించుకోవడానిక ముందు జబ్బులు క్రియేట్ చేసుకుందాం తర్వాత జబ్బులు మందులు కానీ పెడదాం అసలు జబ్బులు పుట్టని సమాజం ఎలా చేద్దాం వాళ్ళు దాంతో పాటు అభివృద్ధి ఎలా ఉండాలి అలాంటిది ఆలోచిద్దాం మనుషులు ఉన్నారు దానికి తగ్గట్టుగా మేము దాని దిశగా ఆలోచిస్తాం జగన్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మీరు ఏ మాట అయితే చెప్పారు మేము మా మాట చెప్పట్లేదు మేము ఇక్కడ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు రానివ్వం అని మీరే చెప్పారు మీ మాట మీరు నిలబెట్టుకోండి మేము అదే అడుగుతాం ఒకవేళ మీరు నిలబెట్టుకోలేని పక్షంలో మీరు స్పష్టంగా చెప్పండి మేము పెడతాం ఎవరు అడ్డం వస్తారు అని మీరు ఛాలెంజ్ చేశారండి ఆ ఛాలెంజ్ మేము ఎలా తీసుకోవాలి మేము చెప్తాం మేము ఒకటే అడుగుతాం
డివిస్ యాజమాన్యానికి కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మేము మీకు వ్యతిరేకం కాదు, కానీ మీ పరిశ్రమ వల్ల ఇక్కడ విపరీతమైన కాలుష్యం ఉంది అని చెప్తున్నాను. ఒకవేళ రాదని మీరు ప్రూవ్ చేస్తే ప్రజలందరి సమక్షంలో సైంటిఫిక్ గా దానికి మీరు కమిటీ వేస్తారా, రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేస్తారా? ఆ కమిటీలో మాకు చూడండి, మాకు నా చాలా మంది పర్యావరణ వ్యక్తులు తెలుసు దేశ స్థాయిలో, దాంట్లో ఒకరు బొలిసెట్ సచ్చయ్య గారు, జనసేన జనరల్ సెక్రటరీ. మేము ఎందుకు అడుగుతాం అంటే ఇలాంటి న్యూట్రల్ గ్రూప్, ఈయన చెప్పట్లేదు ఈయన పెట్టమని, ఇలాంటి న్యూట్రల్ గా ఉండే పర్యావరణ వేత్తలను కొంతమంది పెట్టి ఒక కమిటీ పెట్టండి, వైసీపీలో ఉండే నాయకులు కమిటీ పెట్టండి, డివిస్ లో ఉండే గ్రూప్స్ ని మీరు ఎవరైతే ఈ పొల్యూషన్ రాదనే మీరు నమ్ముతున్నారో వాళ్ళని కూడా పెట్టండి, కమిటీ ఒక కలెక్టివ్ ఒక అందరినీ కలిపి కమిటీ పెట్టండి, కమిటీ పెట్టి మీరు వాళ్ళని తేల్చమని చెప్పండి, మేము నమ్ముతాం. అలా కాకుండా మీ ఇష్టానికి మీరు చేసుకుంటే పోలీస్ ఫోర్స్ ని వాడతామంటే మాకు సహనం ఉంటుంది, ప్రజలకు కూడా సహనం, ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మీరు కేసు పెట్టగానే దయచేసి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి చెప్పండి, నేను చెప్తున్నా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ చెప్పాడు అని చెప్పండి, మీరు 36 మందిని జైలులో నానుతున్నారు, వరదప్పు చేశారండి, వాళ్ళ ఏం కంపెనీలు పెట్టారండి, ఫాల్స్ కంపెనీలు పెట్టారండి, వాళ్ళ సూట్ కేసు కంపెనీలు పెట్టారండి, వాళ్ళు నేను తుమ్మీలు చేశారండి, వాళ్ళు హత్యలు చేశారండి, వాళ్ళు ఏమన్నా కోడికత్తు తేను పొడిచారండి, ఏమన్నా కోడికత్తుతో పొడిచిన వాళ్ళు బాగానే ఉండరు, పొడిచిన వాళ్ళు బాగానే ఉంటారు, విధ్వంసపు రాజకీయాలు చేసే వాళ్ళు బాగుంటారు, కానీ ఎవరు బాగుంటారు దేశంలో అంటే మా భూమిని కాపాడుకుంటామంటే వాళ్ళు కూడా జైలు మాకు, వీళ్ళందరూ బాగానే ఉంటారు, బయట తిరుగుతూనే ఉంటారు వీళ్ళందరూ, వాళ్ళ జైల్లో మొత్తం పంచపక్ష పనమన్నంతా జరుగుతూ ఉంటాయి, కానీ మా భూమి మా హక్కు, మా భూమి మీద తిరిగే హక్కు ఉందని చెప్పిన దానికి 36 మందిని జైలులో పెట్టడం నిజంగా బాధ కలిగిస్తుంది, మనందరం దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని. ఇది గౌతమ్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, జగన్ రెడ్డి గారు చెప్పండి, మీ పెద్ద మనసుని ప్రూవ్ చేసుకోండి, మీరు వదిలితే జనసేన పేరు వస్తా లేదు, మీ ఆ పేరు మీరే తీసుకోండి, మాకు అవసరం లేదు, మీరు కావాలని పాదయాత్రలు చేసుకుని ప్రజల్ని ముద్దులు పెట్టుకుని అలింగనం చేసి మాకు అభ్యంతరం, కానీ ఆ 36 మందిని మాట దయచేసి విడుదల చేయండి, మీ చేతులు తడుగుతున్నాను మేడం, జగన్ రెడ్డి గారిని కానీ బాధితుల కుటుంబాల తరఫున ఆ 36 మందిని ముందుగా బేషరతుగా విడిచేయండి ప్లీజ్, అదొక్కటే నేను అడుగుతున్నాను. ఏదో ఒకటి కనుక అంటే నేను ఒకవేళ ఇదే ప్రశ్న ఉంటే సమయం కనుక ఇబ్బంది ఇలాగే ప్రభుత్వం ఇలాగే పెడితే నేను కూర్చొని మీకోసం ఇంకోసారి అండగా ఇక్కడ ఖచ్చితంగా వస్తానండి, కాకపోతే నాకు శాంతి భద్రతల సమస్య రాకూడదు, సమస్యకి పరిష్కారం జరగాలి అంటే హింసతోటి పరిష్కారం రాదు, దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకో, పాలసీ మార్చాలంటే కేవలం హింస దాడుల వల్ల పాలసీ మారదు, మనం బలంగా ఉంటే మార్పు వస్తాయి. దీంట్లో ఆఖరి మాటగా చెప్తా ఉన్నాను ముగింపు వాక్యాలుగా, ఎందుకు వీళ్ళ మాటలు చెబుతున్న మీరు ఆలోచించాల్సింది, వైసీపీ అని కాదు అంతకుముందున్న టీడీపీ కాదు, ఎందుకు వీళ్ళకి ఇంత నిర్లక్ష్యం ప్రజలంటే అని ఒకసారి మీరు ఆలోచించాల్సింది, 2000 రూపాయల కోసం లేదంటే 500 రూపాయల కోసం ఒక సారా ప్యాకెట్ కోసం ఒక పలావ్ కోసం మనం జీవితాన్ని అమ్మేసుకున్నాం, అది మనం తప్పిది, మనకి నైతిక హక్కు కోల్పోయాం. నేను ఓటుకి డబ్బు తీసుకోలేదు, చొక్కా పట్టుకోడుతూ ఎందుకు నా పని చేయవనది, కానీ డబ్బు తీసుకోగానే ఆ ప్రజాప్రతినిధులు నాతో అన్న మాటలు మేము 2000 రూపాయలతో కొంటామయ్యా, ఇప్పుడు మీతో కూడా ఏమంటారు, వీళ్ళందరూ ఇలాగే మాట్లాడతారయ్యా, ఇలాగే చేస్తావు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఎలక్షన్ రాగానే వీళ్ళని 1000 రూపాయలతో కొంటావు, ఏం బిక్తో బిక్కో, ఇట్లా మాట్లాడుతున్నాడు నాతో. నీ విలువలు పనిచేయమంటే నేనేమనుకుంటానంటే నా విలువలు పనిచేస్తే లేదో తెలియదు, ప్రజలకు విలువలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి, మీరు నిలబడాలి, ఇది నా ఒక్కరి కోసం చెప్పట్లా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీరు తాగే నీళ్లు కాలుష్యం అయితే మీ 1500 2000 తీసుకున్నందుకు మీరు పడే బాధ వర్ణనాతీతం గుర్తుపెట్టుకోండి. స్టెరిన్ గ్యాస్ కోసం బిడ్డలను కోల్పోయిన వ్యక్తుల్లో కొంతమంది నాకు చెప్పారు, మేము డబ్బు తీసుకుని ఓటేసాం ఈరోజు, అందుకే మా పాపాలు తగిలి నేను ఏడుస్తూ ఉంటే నా కన్నీళ్ళు వచ్చేసినాయి,
ఆ పాపం దయచేసి మనం చేయదు. మీరు ప్రతి ఓటు మీరు మీ భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి తీసుకోండి. మీరు దయచేసి నేను ఈ రోజు భవిష్యత్తులో మీరు మాకు ఓట్లేస్తారని కూడా నేను అడగప్పుడు నేను మీకు నిలబడతానని చెప్పి మీరు ఓట్లేస్తారని మీరు నిర్ణయించుకోవాలి. కానీ నేను ఒక్కటే చెప్పగలను మీకు, మీ సమస్యల కోసం మీ కష్టాల కోసం మేము అండగుంటాం, మేము నిలబడతాం. నేను పది మాటలు చెప్పాను. నేను డివీస్ ని అంతే బంగాళాఖాతంలో పడద్ది, లేదంటే మొత్తం భూములు కలిపేస్తాం, మట్లు కలిపి పెద్ద పెద్ద ఇలాంటి పిచ్చి మాటలు నేను మాట్లాడతాను. చాలా బాధ్యత గల మాటలు మాట్లాడతాను. డివీస్ అనేది నిజంగా వాళ్ళ బాధ్యత ఉంది అంటే వాళ్ళు పూజ చేసుకోవాలి. ఇక్కడ కోస్టల్ కారిడార్ వచ్చే ప్రతి పరిశ్రమ, ప్రతి పెట్రోకెమికల్ పరిశ్రమ కాలుష్య చట్టాలకు లోబడే ఉండాలి. ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఇన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఆరోగ్యం మీద మెట్టుకుంటానంటే అభివృద్ధి అంటే అది ఖచ్చితంగా అభివృద్ధి కాదని మేము అనుకోగలుగుతాం. అందుకని మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరందరూ మీరు అండగా ఈ రోజున ఈ దివికి సంబంధించిన ఈ కాలుష్యం వెదజల్లబోతుంది. ఇంకా పరిశ్రమ స్టార్ట్ అవ్వాల. గౌతమ్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతా ఇంకా స్టార్ట్ అవ్వని పరిశ్రమకి అసలు విషవాయువులు ఏంటమైన వ్యర్థ జలాలు వెదజల్లుతున్నారు లేదా అసలు ముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని చెక్ చేయమంటున్నారు. అది మబ్బి పెట్టడానికి కాదు. ఇంకా స్టార్ట్ చేయని ఫ్యాక్టరీకి మీరు ఎట్లా వ్యర్థ జలాలు ఎలా మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మీరు ఎలా ఇస్తారు మీరు చెక్ చేయమని? వాళ్ళు చదువుకున్నారు, చదువుకున్న వాళ్ళకి తెలియదు ఎట్లా మిగతా ఇలాంటి పిచ్చి తెలియదు. చదువుకున్న వాళ్ళు చదువుకున్న చాలా సింపుల్గా ఉంటారు, మామూలుగా మాట కట్టే కొట్టే తెచ్చి ఇట్లా ఉండదు. వాళ్ళు డొంక తిరుగుడు మాటలు మాట్లాడు, తెలివి ఎక్కువ చదువుకొని ఎక్కువ తెలివి ఎక్కువ వంకర తెలివి ఎట్లతోనే మాట్లాడతారు ఇలాంటి. అందుకని మీరు అండగా నిలబడతాం మీకు, మేము అండగా నిలబడతాం మీకు. ఇది ప్రతిసారి నేను ఒక్కడినే బయటికి రాను, మీరు వస్తే నేను వస్తాను బయటికి. మీరు అండగా నిలబడతామంటే నేను వస్తాం బయటికి. ఆశ లేని వాడిని అధికారం మీద కుదరకండి. ఆశయం కోసం ఉన్నవాడిని రాజకీయంలో మేము. మార్పు రావాలని కోరుకు, ఎందుకంటే మీ బిడ్డలు దారి పొడ చిన్న చిన్న బిడ్డలు చేయలుపుతా ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం కలలుగానేవాడిని నేను. వాళ్ళు ఓట్లు వేస్తారా లేదని ఆలోచించే వ్యక్తిని కాదు. వాళ్ళు ముద్దులు పెట్టుకుంటే మాకు ఓట్లు వేస్తారు అనుకో, నేను దూరం నుంచి కూడా వాళ్ళు ప్రేమగా వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళం. జాతి బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు రావాలి, అది కాలుష్యం లేని పరిశ్రమలు రావాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవుతున్న సమయంలో వ్యర్థాలు రాకుండా ఉండే టెక్నాలజీ రావాలి. ఇంతమంది ఉన్నారు ఈ రోజు నేను ఈ సభాముఖంగా నేను అడుగుతా ఉన్నాను. చాలా పసిబిడ్డలు ఉన్నారు, 14-15 ఏళ్ళ చాలా మంది బిడ్డలు చూస్తూ ఉంటారు. ఇంజనీర్స్, ఫ్యూచర్ ఇంజనీర్స్, ఫ్యూచర్ కెమిస్ట్లు ఈ సభాముఖం మేము ఒకటి అడుగుతా ఉన్నాను. భవిష్యత్తులో పరిశ్రమల కాలుష్యాన్ని ఎలాగా మొత్తం శుద్ధి చేయగలిగే పరిస్థితులు అత్యంత తక్కువ రేట్ తోటి ఎలా దీని వ్యర్థాలను ఎలా బయట శుద్ధి చేసే పరిశ్రమలు రావాలి. అలాంటి వ్యవస్థలంటే అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ మీరు డెవలప్ చేయాలి, అలాంటి టెక్నాలజీని మీరు డెవలప్ చేయాలి. భవిష్యత్తులో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఐరారోగ్యాలతో ఉండాలి అంటే మనకి ఈ కాలుష్యం లేని పరిస్థితులు ఉంటే దాని మీద సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వెదజల్ డబ్బులు పెడితే తప్ప భవిష్యత్తు బాగుండదు. మనల్ని మనమే చంపేసుకొని భూమిని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తే భవిష్యత్తు మనం చేతి చేతిలో మనమే పాటు చేసుకునే వాళ్ళు అవుతాం. ఇలా పరిస్థితులకి చరమాంకం పలకాలి, భవిష్యత్తు అందంగా ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరికి ఈ రోజున దివీస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి హ్యాచరీస్ యజమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు ఒక వైసీపీ అంటలేదు, నేను వైసీపీకి బాధ్యత 151 ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీకు ఎక్కువ బాధ్యత ఉంది, మీరు రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అందుకని మీరే దీనికి ఒక పరిష్కారం చూపించండి. జనసేన మిమ్మల్ని తెలుగుదేశంలో ఇంకో పార్టీలో మిమ్మల్ని తిట్టం మేము, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మేము పిచ్చి పిచ్చిగా తిట్టే వ్యక్తులం కాదు, చాలా బాధ్యతతో మిమ్మల్ని విమర్శిస్తాం, చాలా బాధ్యతగా చెప్తాం, మీకు మర్యాద ఇస్తాం. మీరు మాకు బూతులు తిట్టినా మేము మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం, గుర్తుపెట్టుకోండి. కానీ మా గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలేక మీరు కూడా ప్రవర్తించాలి. మీరు మా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేము అడిగేది మీరు, ముఖ్యంగా దివీస్ సంబంధించింది, మీరు ఇచ్చిన మాటను మీరే నిలబెట్టుకోండి. లేని పక్షంలో మీరు ప్రజల మీద ఇలాగే కేసులు పెట్టి ఇలాగే మీరు హింసిస్తా ఉంటే, ఇందాక ఆయన పెద్దలు సార్ మీ పేరు ముసలయ్య గారు చెప్పినట్టుగా మేము ఏ స్థాయికి వెళ్తామో మేము చెప్పలేమంటే అలాంటి వాళ్ళకి అడగా నిలబడతాం.
అది బాగుండాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఈ కాలుష్యానికి సంబంధించి ఒక్క దివీస్ ఒక్క పరిశ్రమ గురించి నేను మాట్లాడలా. ఇక్కడ దివీసే ఉండొచ్చు, మిగతా చోట్ల వేరే పరిశ్రమ ఉండొచ్చు, కానీ నేను ఒక జనరల్ పాలసీగా మాట్లాడుతున్నాం. ఒక పరిశ్రమ లేదా ఒక వ్యక్తి మీద మాకు కోపం కాదు, మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. ఒక పరిశ్రమ మీద మాకు కన్బాబు గారా బంగారు మీరు ఓట్లు వేసారు కదా చెప్పను అడగమని చెప్పను. ఓట్లు వైసీపీకి వేసి సమస్యలు ఎలా పరిష్కరించుకుంటే ఎలా పరిష్కరిస్తావా? మీరు నమ్మారు మరి ఏం చేశారు చేయడం దానికి? ఓట్లు వైసీపీకి వేసి పవన్ కళ్యాణ్ సమస్యలు సృష్టిస్తే మీరు మీరు చేయాలంటే ఎలా నిలబడతాం? ఇంకా అయ్యా మీరు అడగండి, కన్నబాబు గారు వచ్చినప్పుడు అడగండి. మీ పాప నాకు బాగా తెలిసింది కన్నబాబు గారు నాకు ఆయన కన్నబాబు రాజు గారా ఆయన కన్నబాబు గారు అడగచ్చు కదా, వైసీపీలో మంత్రి కదా ఆయన అడగ. ఇవన్నీ మేము ఏమనుకుంటామంటే భవిష్యత్ అందరికీ బాగుండాలి. దివీస్ లో ఎవరైతే బాధగా ఈ కష్టంలో ఉన్నారో వాళ్ళకి మేము ఇంకొకసారి ముసలయ్య గారికి కూడా నేను పెద్ద మేము మీ అందరి బాధ్యతగా చెప్తాను, మీకు అండగా నిలబడతాం సార్. వాళ్ళు కోరుకునేది కూడా 36 మందిని మీరు దయచేసి బేషరతుగా విడుదల చేయడం, ముందుగా ఒక ట్రస్ట్ ఫ్యాక్టరీ పెట్టండి. దివీస్ యాజమాన్యం కూడా దీని మీద స్పందించాలి, వైసీపీ నాయకత్వం కూడా దీని మీద స్పందించాలి. భవిష్యత్తులు ఇలాగే కేసులు పెట్టుకుంటే మా జనసేన నాయకులందరికీ నానా పంత నానాజీగా దిగి ప్రతి ఒక్కరికి పితాని బాలకృష్ణ ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున మనం ఈ రోజున అండగా నిలబడతాం. ఒకసారి మన చేతులు ఎత్తి ప్రజలకు మనం హామీ ఇద్దాం. ఒకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం అండగా నిలబడదాం ప్రతి ఒక్కరికని తెలియజేసుకుంటూ సెలవు జాయ్. జన సంఘము కదలంగా వేసే అడుగే రేపు కొడుకే పట్టేనంటించి కవించు కవాతు చెయ్యి చెయ్యి కవాతు చెయ్యి కవాతు చెయ్యి కవాతు చెయ్యి.